Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గీత దాటేవారికి జగన్ పంపిన సంకేతం ఇదేనా? సొంత మనుషులతో పాటు ప్రత్యర్థులకు, సొంత పార్టీలోని గీత దాటిన వారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితమైన సిగ్నల్స్ పంపుతున్నారు. అదేంటంటే కజిన్ బ్రదర్ వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు. కొండారెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయిపల్లి మండలానికి పార్టీ ఇన్ఛార్జ్. మండలంలో పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కొండారెడ్డి అనుమతి లేనిదే జరిగేందుకు లేదు. మండల స్థాయి నేతకు ఎందుకింత ప్రాధాన్యత? ఎందుకంటే ఈయన స్వయంగా జగన్కు కజిన్ బ్రదర్ కాబట్టే. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతిలకు కూడా అత్యంత సన్నిహితుడు. అంతటి వ్యక్తిపై బెదిరింపుల ఫిర్యాదుపై పోలీసులు కేసు పెట్టడమే చాలా గొప్ప. అలాంటిది ఏకంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి ఏకంగా రిమాండ్కే తరలించడం అంటే మామూలుగా అయితే ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే రాజు కన్నా రాజుగారి బావమరిది ఇంకా బలవంతుడు కదా. బావమరిది కాకపోయినా కజిన్ హోదా కాబట్టి కొండారెడ్డి కూడా అలాగే అనుకుంటారు. కానీ జగన్ దగ్గర అలాంటి పప్పులు ఉడకలేదు. అందుకనే చివరకు జైలు పాలై మొత్తానికి బెయిల్ మీద బయటకొచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా కొండారెడ్డిని జిల్లా నుండే బహిష్కరించే ఆలోచన జరుగుతోంది. దీంతో పార్టీలోని అసంతృప్త నేతలు, ప్రత్యర్థి పార్టీలోని నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సొంత కజిన్ విషయంలోనే ఇంత కఠినంగా ఉన్న జగన్ ఇక యాక్షన్ చేస్తే ఎలా ఉంటారనేందుకు ప్రత్యర్థులకు సిగ్నల్ లాగా ఉపయోగపడింది. ఇదే సమయంలో పార్టీలోని కొందరు అసంతృప్తులకు కూడా ఇది సిగ్నలే. సన్నిహితులు కదన్న ఉద్దేశంతో ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందో కొండారెడ్డి విషయంలో చూస్తున్నారు. తమకు కూడా ఈ పరిస్థితి రాకూడదంటే తమ పరిధిలో ఉండాల్సిందే అని ఎవరికి వారిగా జాగ్రత్త ఉండేలా చేస్తోంది కొండారెడ్డి ఉదంతం. కొండారెడ్డిపై కేసు, అరెస్టు, ఇప్పుడు బహిష్కరణ విషయంలోనే జగన్ ఇంత కఠినంగా ఉన్నారంటే ఇక ప్రత్యర్థి పార్టీల నేతలను ఎందుకు ఉపేక్షిస్తారు?